నమస్కారం. వెల్కమ్ టు మై షో 1 to 1. 6 ఏళ్లలోపు పిల్లలను కంటి పాపల్లా చూసుకునేవరే అంగన్వాడీలు. గర్భిణీలకు, బాలింతలకు ప్రాథమిక వైద్యులు అంగన్వాడీలు. కుటుంబ సభ్యుల సంఖ్య పెంచుకుని కుచేరుల్లా మారకుండా చూసే సామాజిక కార్యకర్తలు అంగన్వాడీలు. అందరూ స్త్రీలే, కానీ వీరిని ఉద్యోగులుగా గుర్తించడానికి కూడా ప్రభుత్వాలు సుముఖంగా లేవు. సరికదా, బండెడుపు అదనపు చాకరిని వారిపై మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ సేవికల వేతలు ఎప్పటికైనా తీరేనా అనే అంశంపై మాట్లాడడానికి అంగన్వాడీ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పి జయలక్ష్మి 1 to 1కు వచ్చారు. నమస్కారం. అంటే ఇప్పుడు ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రధానంగా వస్తున్నాయి. అట్లాగే ధర్నాలు, ఆందోళనలు కూడా చేస్తున్నారు. మేము ఒక రోజు క్రితం కూడా మీరు ప్రధానంగా చేశారు. అంటే మీరు ప్రభుత్వాన్ని నేరుగా ప్రత్యక్షంగా అడుగుతున్నది ఏంటి? వాట్ ఈస్ యువర్ మెయిన్ డిమాండ్? ఇప్పుడు నిన్న బహిరంగ సభ రాష్ట్రంలో నిర్వహించాం. 4 రోజుల పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ అంగన్వాడీ ఫెడరేషన్ అఖిల భారత 8వ మహాసభలు ఇక్కడే హైదరాబాద్లో నిర్వహించాం. మొత్తం దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులు వచ్చారు. ఈ 4 రోజుల కాలం కూడా ప్రధానంగా చర్చించింది ఏంటంటే, ఈరోజు ICDS పథకము పుట్టి 40 సంవత్సరాలు పూర్తయింది మొన్న అక్టోబర్ 2వ తేదీకి. అట్లాగే ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ ICDS పథకం చాలా సేవలు అందించింది. సేవలు అందించడంతో పాటు ఈరోజు గర్భిణీలు, బాలింతలు అంటే మానవాభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం ICDS అయితే పిల్లల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ పథకం. ఈరోజు సంఘంగా మేం చెప్పడమే కాదు, సుప్రీంకోర్టు చెప్పింది, కాగు నివేదిక చెప్పింది, యూనిసెఫ్ లాంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా చాలా చెప్పాయి, సర్వేలు చేశాయి, ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాయి. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఈరోజు ICDS పరిస్థితి మనం చూసినట్లయితే, ఇప్పుడు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మొన్న బడ్జెట్లో 2015-16 బడ్జెట్లో ICDS కు సగం నిధులు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అంటే చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నది, మా సర్వేలు చెప్తున్న సూచన అయినా, ఫెడరేషన్గా మేము అడుగుతున్నదైనా, అసలు ICDS కు సరిపడే బడ్జెట్ కేటాయించండి, దాన్ని ఇంకా పటిష్టవంతంగా అమలు చేయండి, పోషకాహారం నాణ్యతతో కూడింది ఇవ్వండి, గ్యాప్ లేకుండా ఇవ్వండి, ఇవన్నీ సమకూర్చాలంటే బడ్జెట్ ఇంకా పెంచాలి, సరిపడ కేటాయించట్లేదు అనేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ అసలు పెంచాల్సింది పోయి తగ్గించింది. అంటే అక్కడ పెంచాల్సినటువంటి అవసరం దీన్ని బట్టి మనం గుర్తిస్తున్నాం. ఒకటి, సంఖ్య పెరుగుతోంది, ఒకటి. రెండు, తర్వాత వాళ్ళు మీరు అన్నట్టుగా వారికి ఇచ్చేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి వాటి ధరలు కానీ, లేదా ఇంకా ప్రమాణాలతో కూడినది ఇవ్వాలి అని అనుకున్నట్టయితే మరింత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకటండి, పోషకాహారం ఒకటే కాదు, ఇప్పుడు ICDS లో పక్క భవనం ఉండాలి, అందులో మౌలిక వసతులు ఉండాలి, అంగన్వాడీ సెంటర్కి కేంద్రానికి పక్క భవనం ఉండాలి, మౌలిక వసతులు కల్పించాలి, ఆట వస్తువులు ఉండాలి, మెడిసిన్ కిట్ ఉండాలి, 2వది పిల్లలకి ఆడించడానికి పాడించడానికి గ్రౌండ్ ఉండాలి, పోషకాహారము ప్రతిరోజు ఇవ్వాలి. ఇప్పుడు దీని లక్ష్యం ఏంటంటే 30 రోజులు నెలలో ఉంటే ఖచ్చితంగా 25 డేస్ ఆహారం ఇస్తేనే పోషకాహార లోపాన్ని కొంచెం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ ఉండాలి. 2వది వర్కర్స్కి, హెల్పర్స్కి కూడా కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కనీస వేతనం ఇవ్వాలంటే బడ్జెట్ పెంచాలి. అందుకని వీటన్నిటికీ అసలు బడ్జెట్ ప్రభుత్వం చాలని బడ్జెట్. ఇప్పుడు మనం చూసినట్లయితే రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ, మన రాష్ట్రంలో కూడా నెల రోజులు ఆహారం లేని అంగన్వాడీ కేంద్రాలు చాలా ఉన్నాయి. 2 నెలలైనా పప్పు లేని అంగన్వాడీ కేంద్రాలు చాలా ఉన్నాయి. అసలు అంగన్వాడీ పని చేసే వర్కర్స్ వసతుల గురించి చాలా చెప్పారు కదా, ఒక గ్రౌండ్ మొత్తానికి సంబంధించి వాళ్ళ ఆట వస్తువులు ఇవన్నీ చెప్పారు. సో మీరు చెప్పిన లిస్ట్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటున్నాయా? ఉండట్లేదండి. ఇప్పుడు అలా ఆ మేరకు ఒక 90% మరొకైనా మీరు చెప్పినవి ఉన్నటువంటి కేంద్రాలు ఎంత శాతం ఉండొచ్చు? ఇప్పుడు 2005-06 అట్లాగే 2010-11లో కాగు మొత్తం దేశవ్యాప్తంగా సర్వే చేసింది. 2000 అంగన్వాడీ కేంద్రాలని 11 రాష్ట్రాలలో దాన్ని సర్వే చేసింది. సర్వే చేసి కాగు నివేదిక ఇచ్చింది ఏంటంటే, మొత్తం ఈ సెంటర్స్లలో 60% పక్కా బిల్డింగ్లు లేవు.
20% కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు మరింత నడుస్తున్నాయి, ప్రమాదకరం. ప్రమాదకరంగా పిల్లలు ఉండే చోట ఉన్నాయి. అసలు ఆట వస్తువులు లేవు, అవును. అసలు బాత్రూమ్స్ టాయిలెట్ సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. 50%, 60% ఈ సౌకర్యాలు లేవని కాగ్ రిపోర్ట్ చెప్పింది, ఏదో సంఘంగం ఏం చెప్పడంగా. అందుకని అసలు ఎలా మౌలిక వసతుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇదేంటంటే ఏదో మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో పోషకాహార లోపం ఎక్కువ ఉంది, మాత శిశు మరణాలు ఎక్కువ ఉంటున్నాయి అనేసి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయితే అప్పుడున్న పరిస్థితులలో ఈ పథకాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 75 అక్టోబర్ 2వ తేదీన తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు కూడా సరిపడా బడ్జెట్ ఐసీడిఎస్కు ప్రభుత్వం కేటాయించలేదు. ఇంకా అంతకంటే దుర్మార్గమైంది ఏంటంటే ఇప్పుడు సగం బడ్జెట్ తగ్గించడం. అసలు ఉన్న బడ్జెటే సరిపోకపోతే సగం బడ్జెట్ తగ్గిస్తే పోషకాహారం ఆపుతుందా గవర్నమెంటు, కొన్ని ప్రాజెక్టులను ఎత్తేస్తుందా, లేకపోతే వర్కర్స్ను హెల్పర్స్ను తొలగిస్తుందా, అసలు ఏం చేయబోతుంది అనే దాన్ని కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ డైరెక్షన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ 75 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు తగ్గిస్తూ వస్తున్నాయి వివిధ ప్రభుత్వాలు అన్నప్పటికీ కూడా వీటి మీద ఆధారపడి ఇందులో అంగన్వాడీ వర్కర్స్గా హెల్పర్స్గా చేరేటువంటి వాళ్ళ వాళ్ళ సంఖ్య ఏమీ తగ్గలేదు కదా, పెరుగుతూనే వచ్చినట్టుంది. పెరుగుతుంది అంటే పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఐసీడిఎస్ని 1975 అక్టోబర్ 2వ తేదీన ప్రయోగాత్మకంగా మన దేశంలో ఒక 13 ప్రాజెక్టులు ప్రయోగాత్మకంగా పెట్టారు. పెట్టిన తర్వాత రిజల్ట్ ఏంటంటే అంగన్వాడీ సెంటర్ ఉన్న దగ్గర మాతా శిశు మరణాలు తగ్గుతున్నాయి, పోషకాహార లోపము తగ్గుతుంది, సకాలంలో ఇమ్యునైజేషను వేయించుకుంటున్నారు, గర్భిణీలు బాలింతలకు సలహాలు ఎప్పటికప్పుడు అంగన్వాడీ వర్కర్ ద్వారా అందుతున్నాయి, స్కూల్ డ్రాప్అవుట్ కూడా తగ్గుతుంది. అంటే అంగన్వాడీ సెంటర్ ఉన్న దగ్గర ఉన్న ప్రజల అవగాహనకి సెంటర్ లేని దగ్గర ఉన్న ప్రజల అవగాహనకి చాలా తేడా ఉంది. అందుకని భారతదేశంలో ఐసీడిఎస్ చాలా అవసరం అనేది సుప్రీంకోర్టు 2001లో తీర్పిచ్చింది, 2005లో తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చిందంటే గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలు వీళ్ళకి ఏంటంటే దగ్గరలో అందుబాటులో ఈ అంగన్వాడీ సెంటర్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారు, 1000 మందికి ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటేనే ఒక వర్కర్కి ఆ జనాభాలో పనిచేయడానికి సాధ్యమవుతుందని 1000 జనాభాకు ఒక అంగన్వాడీ సెంటర్ ఉండాలని 2001లో చెప్పింది, 2006లో చెప్పింది. ఆ తర్వాత అసలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ముట్టికాయలు కూడా వేసింది, మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, అమలు చేయకపోతే అసలు ఏం మీరు శిక్షార్హులు అవుతారు అనేసి ఆ విధంగా ముట్టికాయలు వేసిన తర్వాత 2005 తర్వాత ఎక్కువగా ఈ ఐసీడిఎస్ దేశవ్యాప్తంగా విస్తరించింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక 1 ఇయర్ క్రితం చేసినటువంటి లెక్కల ప్రకారంగా 13.42 అంటే ఆల్మోస్ట్ 13.5 లక్షల అంగన్వాడీ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయన్న. సో ఒక పక్క మీరు ఒక పక్కన వాటిని తొలగించాలని అనుకున్నది గవర్నమెంట్ అని అనుకున్నప్పుడు ఇంత భారీ ఎత్తున కేంద్రాలు ఎలా వెలువడ్డాయనేది ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఒకటండి, ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందంటే కేంద్రము నేను దీన్ని రద్దు చేస్తానని చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్న ప్రశ్న కూడా వ్యాలిడ్ చాలా. కేంద్రం ఏం చెప్తుందంటే నేను ఇంకా దీన్ని మొత్తం తీసేస్తున్నా పథకం అని చెప్పట్లేదు. చెప్పకుండా ఏం చేస్తుందంటే సగం బడ్జెట్ తగ్గించింది. రెండోది ఏం చెప్తుంది, నేను స్వచ్ఛంద సంస్థలకి వాళ్ళకి భాగస్వామ్యం చేస్తా, వాళ్ళకి కొన్ని ప్రాజెక్టులను అప్పగిస్తా, ఎన్జిఓలకి అప్పగిస్తాను, అట్లాగే పంచాయతీలకు అప్పగిస్తాను అనేసి అంటే వాళ్ళే ఇంకా బాధ్యతగా వాళ్ళే చూస్తారు, ఇంకా నాకు సంబంధం లేదని చెప్తుంది. ఇప్పుడు బడ్జెట్ తగ్గించింది అనుకోండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క వాదనకి? అసలు మా దగ్గర నిధులే లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నదే కాదు, మేధావులు ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఏదో 40% పన్నులు పెంచినంత మాత్రాన గ్రాంట్ల రూపంలో కేంద్రానికే ఎక్కువ పన్నులు వెళ్తున్నాయి, అందుకని అసలు రాష్ట్రాలకు ఉండే పరిస్థితి లేదు. దీనివల్ల ఈ పథకాలన్నీ రాష్ట్రాలకు వదిలిపెడితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహించలేవు అనేసి కూడా చెప్పినాయి. అందుకని కేంద్రము నేను ఇంకా రద్దు చేస్తున్నా మొత్తం తీసేస్తున్నా అని చెప్పకుండా దొడ్డిదారిన దీన్ని వదిలించుకుంటుంది. దీని వల్ల ఎక్కువ లబ్ధి పొందేటువంటిది జనరల్గా అంటే ఆర్థికంగా బాగా వెనక బిలో పావర్టీ లేని వాళ్ళే కాదు, ప్రధానంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉండేటువంటి అంటే ఎక్కువ సామాజిక వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ప్రధానంగా ఉంటాయి బెనిఫిషియరీస్, మైనార్టీస్ కూడా ఉంటారు, మైనార్టీస్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క ఇటు ఆర్థిక సంక్షేమం కాకుండా వీరి యొక్క సంక్షేమం కూడా దీని మీద ఆధారపడి ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఐసీడిఎస్ అనేది అసలు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సే కాదండి, ఇప్పుడు వాళ్ళు ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటారు, సమాజంలో ఏ పని దొరుకుతుంది. అసలు ప్రధానంగా ఏంటంటే
ప్రజలు నష్టపోతారు. ఈరోజు మన భారతదేశంలో రక్తహీనత ఉందని ప్రభుత్వమే చెప్తుంది, పోషకాహార లోపం ఉందని ప్రభుత్వం సర్వేలలో కూడా తెలుస్తున్నాయి, మాతా శిశు మరణాలు కూడా ఇంకా తగ్గలేదు, ఇంకా పెరుగుతున్నాయి. దీనికి నిరుద్యోగం, రకరకాల కారణాలు ఇవన్నీ కూడా సర్వేలు చెప్తున్నాయి. రెండోది, ఇప్పుడు మొత్తం మీరు అన్నట్టుగా మొత్తం ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చే వాళ్ళ ఎవరైతే వీళ్ళు ఉన్నారో, మెజారిటీ వర్గం ఈ వెనుకబడ్డ తరగతులు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ అంగన్వాడీ సెంటర్కు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు 10 కోట్లకు పైగా ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. మీ ఈ హెల్పర్స్కి కానీ లేకపోతే వర్కర్స్కి కానీ వెళ్ళే వాళ్ళల్లో వారి సామాజిక వర్గాలు ప్రధానంగా ఏముంటాయి ఎక్కువ భాగం? ఈ వర్కర్స్, హెల్పర్స్ దానిలో కూడా ఇవే వర్గాలు ఉంటాయి. ఎందుకంటే అంగన్వాడీ ప్రారంభించినప్పుడు 150 రూపాయలు వర్కర్కి, అట్లాగే 75 రూపాయలు హెల్పర్కి. ఈరోజు కూడా ఏంటంటే ఇంత, ఇప్పుడు అంగన్వాడీ అంటే పైకి కనిపించే పని చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత పని చేయలేరు. అంటే అన్ని రిజిస్టర్లు, అన్ని రికార్డ్స్, బరువులు తీయడం, అంటే చాలా రకాల పనులు ఉంటాయి. ఒకరు పుట్టిరంటే 10 రిజిస్టర్లలో ట్యాలీ కావాలి, ఒకరు చనిపోయారంటే 10 రిజిస్టర్లలో ట్యాలీ కావాలి. అంటే ఇంత వర్క్ ఉంటుంది. అందుకని వెనకబడ్డ సామాజిక తరగతుల వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ దీనికి సంబంధించి అంటే యాక్చువల్గా మీరు చేసేటువంటి మాతా శిశు సంక్షేమానికి ప్రధానంగా సహకరించి 6 ఏళ్లలోపు పిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి చేసేటువంటి పనులు కాకుండా ప్రభుత్వం మీకు ఏమైనా అదనంగా పనులు చెప్తుంటారు? అదనంగా చాలా చెప్తుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఏంటిదంటే, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు ఐసీడిఎస్ లక్ష్యం ఏంటంటే, ఐసీడిఎస్కు గతంలో 6 సేవలు పెట్టారు, ఇప్పుడు 4 సేవలను కుదించారు. ఈ అంగన్వాడీ కాకుండా అదనపు పనులు ఈరోజు అంగన్వాడీ వర్కర్లను చేయించడం వల్ల 2 రకాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు వర్కర్ పనిలోనే ఉంటుంది కానీ సెంటర్లో ఉండదు. దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ ఏమనుకుంటారంటే, అంగన్వాడీ వర్కర్ ఎప్పుడు సెంటర్లో ఉండట్లేదు అనేది ఒకటి. రెండోది, అంగన్వాడీ వర్కర్ సెంటర్లో ఉండకపోవడం వల్ల పిల్లల సంఖ్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు నేను రోజు సెంటర్లో ఉన్నాను అనుకోండి, తల్లిదండ్రులు రోజు వర్కర్ ఉంటుంది కాబట్టి నమ్మకంతో రోజు వదిలిపెట్టి వెళ్తారు, సంఖ్య పెరుగుతుంది. రెండోది, వర్కర్ ఉంటేనే సేవలు అందే అవకాశం ఉంటాయి. అందుకని వర్కర్ని ఈ పని, మళ్ళా ఈ పని ఇప్పుడు సెంటర్లో లేనంత మాత్రాన పని ఆ రోజు చేయకుండా మనకు మిగులుతుందంటే మిగలదు. నువ్వు అర్ధరాత్రి అయినా, నువ్వు ఎప్పుడైనా రిజిస్టర్లు రాసుకోవాల్సిందే, ఆ రోజు లెక్కలు చూపించాల్సిందే, ఈ పని చేయాలి, మళ్ళీ బయట. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క పథకం అంగన్వాడీ వర్కర్ చేయాల్సిందే. అది హరితహారమైన, గ్రామజ్యోతి అయినా, ఇప్పుడు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్స్, అంటే ఎలక్షన్ డ్యూటీ కూడా ఈరోజు అంగన్వాడీ వర్కర్కే వేస్తాయి. ఇంకా అంగన్వాడీ సెంటర్ ఎట్లా నడుస్తుంది? అందుకని అసలు మొన్న కూడా ఎవరు, మన ఐసీడిఎస్ సెంట్రల్ మినిస్టర్ మేనకా గాంధీ గారు ప్రకటన ఇచ్చారు, అంగన్వాడీ వాళ్ళతో అసలు మదన పని చేయించకూడదు రాష్ట్ర ప్రభుత్వాలని. కానీ మేము కూడా పోరాటాలు చేస్తే జీవో ఇచ్చింది గవర్నమెంట్, జీవో నెంబర్ 3, అదనపు పనులు అంగన్వాడీ వాళ్ళు చేయొద్దని. కానీ ఏం లాభం? ఇప్పుడు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారే ఇగో పలానా పని మీరు చేయాలి అనేసి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత చేయకుండా ఉండలేరు, చేయకుండా ఉండి తొలగిస్తారు. సో అంగన్వాడీ కార్యకర్తలని ప్రధానంగా 2 రకాలుగా అంగన్వాడీలని నిర్వీర్యం చేస్తున్నటువంటిది చర్చకు వచ్చింది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వలేకపోవడం, నిధులు తగ్గించడం అనేది ప్రధానమైన సమస్య అయితే, ఉన్న వర్కర్స్ని వారి పనికి, వారి పనిని వారిని చేసుకునేకుండా ఇతర పనులు మోపడం వల్ల కూడా వారిని అందుబాటులో లేకుండా చేస్తుంది. ఈ 2 కార్యక్రమాల వల్ల మెల్లగా అసలు అంగన్వాడీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేటువంటి సందేహం వస్తుంది. కానీ అంగన్వాడీ వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా స్వచ్ఛంద సంస్థలని లేదా ఇతర వాణిజ్య సంస్థలని కూడా ప్రధానంగా ఉపయోగించుకుని అంగన్వాడీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోదామనేటువంటి ప్రభుత్వం యొక్క యోచనలో ఎంతవరకు నిజముంది? జయలక్ష్మి గారు, ఇప్పుడు ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చిందనుకోండి, ప్రైవేట్ ఆల్రెడీ మన కొన్ని ప్రభుత్వాలు ఆల్రెడీ ముందుకు తీసుకొచ్చాయి కదా, దీనివల్ల ఇటు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రైవేట్ ద్వారా వచ్చిందని ఏమన్నా మెరుగుపడ్డాయా? సేవల అందించడంలో, సేవల ప్రమాణాల్లోనూ, క్వాలిటీలోనూ ఏమైనా మెరుగుపడ్డట్టుగా మీరు భావిస్తున్నారు? అసలు ప్రభుత్వం కంటే ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం వచ్చి వాళ్ళు బాధ్యత నిర్వహిస్తున్నవైతే పనులు ఉన్నాయో అది మెరుగుగా కాకుండా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఉదాహరణకి మన రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి ప్రాజెక్టు ఉంది, అక్కడ మొత్తం అక్షయ పాత్ర వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు.
ఈ ఫుడ్ సప్లై ఎక్కడో ఎప్పుడో ఈరోజు అన్ని సెంటర్లకు వాళ్ళు సప్లై చేయాలంటే 1 లక్ష మందికి ఒకటే ఒకటే దగ్గర వంట చేస్తారు. ఎప్పుడో వండుతారు, ఈ సెంటర్కి వచ్చేసరికి మొత్తం పాచిపోయి అసలు గర్భిణీలు బాలింతలు తినకుండా మొత్తం అది పక్కనే గుమ్మరించి వెళ్తున్నారు. ఇదొకటే కాదండి, రెండోది ఏంటంటే అసలు ఈ ఐసీడిఎస్ పోషకాహారం అంటేనే పోషక విలువలతో కూడుకున్న ఆహారం. ఇప్పుడు అది ఇప్పుడు ఇదేమో అక్షయపాత్ర, ఇప్పుడు నాంది ఫౌండేషన్ ఇస్కాన్ వాళ్ళది ఎగ్గు పెట్టే రోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దద్దోజనం పెడుతున్నారు. అంటే ఎగ్ అనేది పిల్లలకి ప్రోటీన్ ప్రోటీన్. అసలు పెరుగన్నంలో ఏముంటుంది, తిన్న తర్వాత ఏదైనా డైజెషన్ కాకపోతే అప్పుడు కొంచెం పెరుగు దానికి ఉన్న ప్రోటీన్స్ అవి ఉంటాయి అనుకోండి. కానీ పిల్లలకి టోటల్ లక్ష్యమే లక్ష్యం. రెండోది ఏంటంటే గవర్నమెంట్ అనేది, గవర్నమెంట్ అనేదానికి ప్రైవేట్ అనేదానికి తేడా ఏంటంటే గవర్నమెంట్ ఏమో బాధ్యతగా ఫీల్ అవుతుంది. అంటే కొంత అక్కడక్కడ అవినీతి ఉంటుండొచ్చు కానీ లాభం కోసం గవర్నమెంట్లో ఉండదు, వ్యక్తులుగా ఉంటుండొచ్చు, అధికారులు వాళ్ళు అక్కడక్కడ ఉంటుండొచ్చు. కానీ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ప్రైవేట్ వాళ్ళ లక్ష్యమే ఏంటంటే అసలు బిజినెస్ మైండ్ వాళ్ళు ఎంత ఈ సప్లైలో నాకెంత వస్తుంది. కానీ ఈ సేవలు వాళ్ళకి సేవారంగం కదా, సేవారంగంలో వాణిజ్యం ఏముంటుంది, వాళ్ళకి ప్రయోజనం ఏముంటుంది? ఏముంటుందంటే ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి 9 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, పిల్లలకి 7 రూపాయలు నిర్ణయించింది. ఈ బడ్జెట్ అంతా కూడా వాళ్ళకి ఒకేసారి ఇస్తుంది. ఒకేసారి ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒకటేసారి తీసుకొని ఈ వంట చేసే కార్యక్రమం ఏదైతే ఉందో మేము ఇంతమందికి తీసుకెళ్ళాం, ఇంత వంట చేసాం అనేది అందులో ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ చేయరు కాబట్టి అందులో మిగిలిపోద్ది. అదే గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్ ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్కి సప్లై చేయాల్సిందే. అంగన్వాడీ అక్కడ వర్కరు హెల్పరు వేడివేడిగా ఉండి పిల్లలకు పెడుతుంది. ఒకవేళ కేజీలు కొంచెం ఎక్కడన్నా తగ్గిందనుకోండి, వర్కర్స్ హెల్పర్స్ అందరు కలిసి అడుగుతారు, అప్పుడు ప్రజలు కూడా అడిగే అవకాశం ఉంటుంది, వాళ్ళకు నేరుగా వేడివేడిది ఆహారం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని అడిగే పరిస్థితి కూడా ఉండదు. అంగన్వాడీ వర్కరు ఎక్కడి నుండో వాళ్ళు వెహికల్లో తీసుకొస్తారు, అంగన్వాడీ సెంటర్లో క్యాన్లు ఇచ్చేసి వెళ్తారు, వచ్చిన వాళ్ళకి అంగన్వాడీ వర్కర్ పెడుతుంది, లేకపోతే పెట్టదు. అందుకని రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే అసలు అంగన్వాడీ ఐసీడిఎస్లో ఆహారం అనేది అక్కడికక్కడే వేడివేడిగా వండి గర్భిణీలకి బాలింతలకు పిల్లలకు పెట్టాలని తీర్పునిచ్చింది. కానీ ఈరోజు ఏంటంటే దీనికి భిన్నంగా ఈరోజు అనేక స్వచ్ఛంద సంస్థలకి మీరు చెప్పిన దాంట్లో రెండు వయలేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి తాజా ఆహార పదార్థాలు ఇవ్వకపోవడం, రెండు పౌష్టికాహారం ఇవ్వకపోవడం. పౌష్టికాహారం బదులు కేవలం కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి మాత్రం ఇస్తున్నారు, ప్రోటీన్స్ లేని ఆహారం. సో ఈ రెండు రకాల వయలేషన్స్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల జరిగే అవకాశం ఉంటుంది. సో మెల్లగా అంటే ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల అంటే స్లోగా ఇవి అంగన్వాడీలో పనిచేసేటువంటి హెల్పర్స్ కానీ వర్కర్స్ యొక్క సహాయం, వాళ్ళ పని మెల్లగా తగ్గే అవకాశం ఉంటుందా? తగ్గడం వల్ల వీళ్ళు అవసరం లేదనే భావన వచ్చే పరిస్థితి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పోషకాహారము ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వకముందు హెల్పరు, అంటే ఇప్పుడు కూడా కొంత వర్క్ ఇంతకుముందు అంగన్వాడీ వర్కర్ చేసేటువంటి ఆశా వర్కర్స్కి వెళ్ళింది కదా, కొంత ఇంతకుముందు ఎర్లియర్గా చేసి అంటే హెల్త్కి సంబంధించి సో ఇప్పుడు ఇది ప్రైవేట్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ వర్క్ కూడా కొంత అటువైపు తీసుకున్నారు అనుకోండి, సో మెల్లగా దీని యొక్క అవసరం ఏమిటి, సంఖ్య తగ్గిద్దాం ఇట్లాంటి ఆలోచనల వైపు ప్రభుత్వాలు యోచించే పరిస్థితి రావచ్చు అంటారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పోషకాహారం ఒకటి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఐసీడిఎస్కు చాలా కీలకమైంది ఏంటంటే పోషకాహారం. పోషకాహారం కోసమే ఐసీడిఎస్ వచ్చింది. రెండోది ఏంటంటే అంగన్వాడీ కేంద్రం అంటే ఫ్రీ స్కూల్. ఈరోజు ఫ్రీ స్కూల్ని కూడా వాళ్ళకి ఏదో మెటీరియల్ ఇవ్వడం, ఈ బడ్జెట్లో నుంచి తీసి గవర్నమెంట్ ఏదైతే ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ను కూడా అనేక జిల్లాలలో ఇతర స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి ఫ్రీ స్కూల్ కూడా కబ్జా చేశారనుకోండి, ఇంకా ఆ ప్రభుత్వానికి అంగన్వాడీ కేంద్రానికి ఇంకే బాధ్యత ఉండదు, అంటే లింక్ అనేది ఉండదు. ఇంకా ఆ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోకే ఈ ప్రాజెక్టు కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వచ్ఛంద సంస్థ ఎన్ని రోజులు అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తుంది? కొనసాగించే ప్రసక్తే ఉండదు. ఇంకా వాళ్ళ ఇష్టం, కొనసాగించవచ్చు కొనసాగించకపోవచ్చు. లీగల్ బైండింగ్ దీనివల్ల రెండు నష్టాలు ఉంటాయి. ఒకటేమో అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి హక్కుల కోసం పోరాడే రైట్ ఉండదు, ఎందుకంటే నేను గవర్నమెంట్కున్న బాధ్యత ప్రైవేట్ వాళ్ళకు ఉండదు. రెండోది ఏంటంటే ప్రజలకు అందే సేవలు కూడా గ్యారంటీ ఉండవు. అంగన్వాడీ కేంద్రమే గ్యారంటీ లేనప్పుడు ప్రజలకు అందే సేవలు కూడా గ్యారంటీ ఉండవు. అందుకని ప్రైవేటు భాగస్వామ్యం అంటేనే ఇప్పుడు చాలా దేశాల్లో ఏంటంటే విద్య వైద్యం అట్లాగే ఆహారం ఇవన్నీ కూడా గవర్నమెంట్
ప్రభుత్వ రంగంలో ప్రజల యొక్క హక్కుగా అనేక దేశాల్లో ఉంది. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే దీన్ని పథకంగా కాకుండా, అది స్కీమ్గా కాకుండా, అది శాఖగా కాకుండా పథకంగా దీన్ని పుట్టించడమే ఈ ప్రభుత్వం ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పథకాన్ని కూడా ఈరోజు ఇంకా సేవా పథకంగా మిషన్ మోడ్లోకి మార్చి, ఇప్పుడు మిషన్ మోడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ మోడ్ను తీసుకొచ్చింది. మిషన్ మోడ్ అంటే అర్థం ఏం చెప్తుందంటే, ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక కేంద్రీకరించి, అంటే ఎక్కడైతే పోషకాహార లోపం మన రాష్ట్రంలో, ఉదాహరణకు మన రాష్ట్రం తీసుకుంటే ఎక్కడ పోషకాహార లోపం ఎక్కువ ఉందో దాని మీద మొత్తం కేంద్రీకరించి వర్కర్స్ను పెంచి, హెల్పర్స్ను పెంచి, అవసరమైతే ఇంకా లింక్ వర్కర్లను పెట్టి, అదనంగా వర్కర్స్ను పెట్టి మొత్తం కేంద్రీకరించి పోషకాహార లోపం మొత్తం తగ్గేదాకా ఒక మిషన్ లాగా మొత్తం అందరు కలిసి పనిచేసిన తర్వాత. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలని కొన్ని ప్రాంతాలని గుర్తించి చేసిన సందర్భాలు ఉన్నాయి కదా అలాగా. గుర్తించి ఇప్పుడు ముందు 200 జిల్లాలు అనుకుంది గవర్నమెంట్, 200 జిల్లాలు అనుకుంది, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే అక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు వచ్చాయి. రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని జిల్లాలను ఐడెంటిఫై చేసినట్టున్నారు, చేశారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కరీంనగర్ చేశారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి గుంటూరు, అట్లాగే శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ 3 జిల్లాలని ఇచ్చేశారు. అంటే పోషకాహార లోపం తగ్గిన తర్వాత ఐసీడిఎస్ని ఎత్తేస్తాం అనేది ఆ మిషన్ మోడ్ యొక్క లక్ష్యం. ఇప్పుడు విద్య, వైద్యం, ఆహారం అనేది మనిషి బతికినంతకాలం, సమాజం ఉన్నంతకాలం ఉండాలి. అవి పోషకాహారం లోపం ఉన్నంత మాత్రాన్నే, తగ్గినంత మాత్రాన్నే కాదు కదా. అందుకని ఈరోజు మేము కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మిషన్ మోడ్ అనేది ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలి, ఐసీడిఎస్ అనేది పథకం కాదు ప్రభుత్వ శాఖగా గుర్తించాలి అనేది మేము దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పోరాటాలు చేస్తాం. పౌష్టికాహార లోపం తగ్గిపోయింది అని మనం ఎవరు ఖరారు చేస్తారు అసలు దీనికి, అంటే ఎప్పుడు మనం ఇది ఈ కేంద్రాలు పెట్టిన తర్వాత పోషక మన పౌష్టికాహార లోపం తగ్గుతూ వస్తుంది అనేటువంటిది మనకి గణాంకాలు చెబుతూనే అంటారు కదా. సో ఈ తగ్గడంలో ఏకంగా పూర్తిగా తగ్గిపోయే అవకాశం కానీ ఈ సమీప భవిష్యత్తులో ఉంది అసలు. ఇప్పుడు పోషకాహార లోపం అనేది దాన్ని తగ్గించడం కూడా ఒక్క ఐసీడిఎస్ వల్ల ఒకటే సాధ్యం కాదు. పేదరికం అనేదాన్ని, పేదరికం కానీ మనకు ఆర్జనా శక్తి కానీ, పేదరికం కానీ, లేకపోతే ఇప్పుడు గ్రామాల నుంచి నగర పట్టణాలకు వలసపోవడం కానీ, వ్యవసాయం కూలిపోవడం కానీ, వృత్తులు నాశనం అయిపోవడం కానీ, వీటన్నిటి ప్రభావం పోషకాహారం మీద ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పోషకాహార లోపం, ఇప్పుడు ఐసీడిఎస్ లో అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చేది అనుబంధ ఆహారం అంతే. అంటే తినే భోజనానికి పోషక విలువలు ఉన్న ఆ క్యాలరీస్కి సంబంధించిన ఆహారం మాత్రమే తప్ప 3 పూటల భోజనం కాదు, ప్రధాన ఆహారం కాదు, ప్రధాన ఆహారం కాదు. ఇప్పుడు రెండోది, ఈ ఆహారం తింటేనే పోషకాహార లోపం తగ్గదు, కొంత కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు పోషకాహార లోపం ఎప్పుడు తగ్గుతుంది అంటే, ఒక మనిషి తన వయసుకు తగ్గ ఆహారాన్ని, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇదే పాయింట్ని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అంగన్వాడీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన లోపం, ఈ పేదరికాన్ని అడ్రస్ చేయడం లేదు, పౌష్టికాహార లోపం ఎప్పటికీ పెంచలేదు అనేటువంటి డిఫెక్ట్ని అమర్చసేన్, నోబెల్ లారెట్ అమర్చసేన్ అన్నారు. కానీ అన్నా కూడా దానికి సంబంధించి, అంటే అనుభవం ప్రధానమైన ఆహారం లభిస్తుందా లేదా అనేటువంటి ఎంక్వైరీ లేదు, కేవలం అనుబంధ ఆహారం మాత్రమే ఇచ్చేటువంటి స్థితి ఉంటే ఎప్పట్లో సాధ్యం కాదు. కాబట్టి పెర్మనెంట్గా కొనసాగించాల్సిన అవసరం దానికి, మీరు అనేది టైం ఫ్రేమ్ పెట్టద్దు అనేది అంతే కదా. సో కాబట్టి మీరు అంటే నిజంగా కూడా పౌష్టికాహార లోపం తగ్గించగలిగే పరిస్థితి ఎప్పుడూ కనిపించట్లేదు. యాక్చువల్గా పౌష్టికాహార లోపంలో స్త్రీలకు సంబంధించి బాలింతల్లోను, గర్భిణీ స్త్రీల్లోను, ఈ ఎన్ని రాష్ట్రాలు ఏమన్నా, పలానా రాష్ట్రం మెరుగ్గా ఉంది, పలానా రాష్ట్రం బాగుంది, ఇక్కడ అంగన్వాడీ వ్యవస్థ బాగా పెరిగింది అనేటువంటి గణాంకాలు ఏమైనా ఉన్నాయా? అంటే అంగన్వాడీ వ్యవస్థ అనేది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది, ప్రధానంగా విస్తరించింది కూడా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత విస్తరించింది. ఇప్పుడు అంగన్వాడీ పలానా దగ్గర పోషకాహార లోపం అలాంటిది కొంత తేడాలు ఉన్నాయి. అంటే కేరళలో బాగుంది పోషకాహార లోపం అంత ఎక్కువ కాకుండా కొంత. అంటే ఈ గణాంకాలు కూడా ఎట్లుంటాయంటే ఆ రాష్ట్రంలో ప్రజల పరిస్థితిని బట్టి ఇవి ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఉండి, అందరికీ ప్రతి నెల జీతం వచ్చి ఎంతో కొంత మెరుగైన జీవితం ఉందనుకోండి, వాళ్ళు కనీసం పాలు తాగలుగుతారు, టిఫిన్ తినగలుగుతారు, భోజనం చేయగలుగుతారు, మంచి సౌకర్యాలు, కనీసం ఇల్లు ఉండాలి, మంచి వాతావరణం ఉండాలి,
మురికివాడ కాకుండా మంచి పరిసరాలు ఉండాలి, అసలు నిరుద్యోగం ఉండకుండా ఉండాలి, రైట్, గౌరవప్రదమైన ఉద్యోగం తల్లిదండ్రులకు ఉండాలి, రైట్, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే కొంత పిల్ల పోషకాహార లోపం, రక్తహీనత ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు దేశంలో చెప్తున్న సర్వేలు ఏంటంటే 180 మంది వాళ్ళ రోజు వాళ్ళ ఆదాయం 20 రూపాయలు అని చెప్తారు, రైట్, అంటే 20 రూపాయలు ఎట్లా బతుకుతారు వాళ్ళు, రైట్. అది సో మొత్తానికి అంగన్వాడీ వ్యవస్థలో అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి అంగన్వాడీ వ్యవస్థ వల్ల ఒక పక్కన పసిపిల్లలకి పౌష్టికాహారం, బాలింతలకి పౌష్టికాహారంతో పాటుగా అసలు గ్రామాలలో, అట్లాగే గ్రామీణ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా స్త్రీలకు ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థగా ఉంది. ఆల్మోస్ట్ 26 లక్షల మంది స్త్రీలు ఇవాళ ఈ వ్యవస్థలో కనీసమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతున్నారు, కనీస భృతి కలుగుతోంది. బట్ వాళ్ళ ప్రమాణాలతో పోల్చి చూసినట్టయితే జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవచ్చు, కానీ ఈ మాత్రమైన ఉపాధి కలిగేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుందా ఉండదా, దీనికి ఈ వ్యవస్థకి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఈ వ్యవస్థకి రాజ్యాంగపరమైనటువంటి భద్రత లేదా, ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా, అంటే ఉపాధి కల్పించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యవస్థలో ఒక ముఖ్యమైన వ్యవస్థ లాగా మారిపోయింది. అది ఉద్దేశము పసిపిల్లల కోసం, బాలింతల కోసం పెట్టినా కూడా వాళ్ళకి ఒకప్పుడు సేవ చేయడానికి కొంచెం సంశయించేటువంటి వాళ్ళు కూడా ఇవాళ దాన్ని ఒక ఉపాధి అవకాశంగా, గ్రామాల్లో ఏమిటంటే డిగ్రీ చదివి కూడా ఉద్యోగం కోసం ఏ బీఎడ్ కోడ్ డిఎస్సీ రాయాలనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళు కూడా అది విఫలమైతే డిగ్రీ చదివి కూడా అంగన్వాడీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను విన్నది ఏమిటంటే పీజీ చేసిన, మీరు చెప్పాలి వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, పీజీ చేసిన వాళ్ళు కూడా మహిళలు ఇందులోకి వస్తున్నారు. సో ఒక రకంగా మహిళలకు నిజానికి ఉపాధి కల్పించేటువంటి సిస్టమే మనకు చాలా తక్కువగా ఉంది. సో ఉన్న ఈ యాంగిల్ నుంచి చూసుకున్నప్పుడు ఇంతమంది ఆధారపడ్డటువంటి ఈ సిస్టంలో ప్రధానంగా అంటే మీకు ఉండేటువంటి అంటే కనీసమైన సౌకర్యాలు కానీ కనీసం వేతనాలు కానీ అమలు జరుగుతున్నాయా, అంటే ఇతర ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే అంగన్వాడీ వర్కర్కి ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడు మీరన్నది వాస్తవం అండి. ఒకప్పుడేమో అంగన్వాడీ ఉద్యోగం అంటే అసలు ఎవరు ముందుకు రాలేదు. ఉదాహరణకి నేను కూడా అంగన్వాడీ వర్కర్గా చేశాను. ఎప్పుడు 1999లో నా దగ్గరికి ఒక సూపర్వైజరు 10 సార్లు వచ్చింది. అప్పుడు 500 జీతం, 500 జీతం అప్పుడు అన్నిసార్లు వచ్చిన తర్వాత చేయాలా వద్దా ఆలోచించి వచ్చాం. ఇప్పుడు బాగా చదివిన వాళ్ళు కూడా రావడానికి కారణం ఏంటంటే ఉద్యోగాలు లేవు ఎక్కడ. ఇప్పుడు ఈరోజు అంత పీస్ రేటు, అవుట్ సోర్సింగు, అసలు గ్యారంటీ లేని ఉద్యోగాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. అందుకని ఎక్కడ ఉద్యోగాలు లేకపోయేసరికి, రెండోది మీరు అన్నట్టుగా మహిళలకి చాలా తక్కువ, మహిళలకి చాలా తక్కువ. అందుకని ఇదేదో గవర్నమెంట్కి సంబంధించిన పథకం కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా కొంత ఉపాధి ఉంటుందనే నమ్మకము ఒకటి, 150 రూపాయల జీతం నుండి ఇంత పెరిగింది కాబట్టి ఇంకా పోరాటం చేసి ఇంకా పెంచుకోవచ్చు అనే దాంతో ఈరోజు డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా రావడానికి ఏంటంటే నిరుద్యోగమే కారణం. నిరుద్యోగం కారణం. రెండోది ఇప్పుడు పెరిగిన ధరలను మనం చూసినట్లయితే ఒకప్పుడు కుటుంబంలో ఒకరు పనిచేసినా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బతికారు. ఎందుకు బతికారంటే అప్పుడు ధరలు నియంత్రణలో ఉన్నాయి, ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అందుకని అప్పుడు అందరూ పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చేస్తేనే సరిపోవట్లేదు, కుటుంబం గడవని పరిస్థితి కాబట్టి ఏదో ఒకటి పని చేసుకోవాలి. ఉన్నదానిలో అంగన్వాడీ అయితే ఇప్పుడు పీజీలు చదివినా కానీ అసలు వాళ్ళు చదివిన దానికి అంగన్వాడీ వేస్ట్. కానీ అంగన్వాడీకి వస్తున్నారంటే నిరుద్యోగం ఒకటి, రెండోది ధరలు పెరగడం, కుటుంబాన్ని ఎంతో కొంత వేడి నీళ్లకు చల్లనీళ్ళలాగా ఎంతో కొంత వస్తే కుటుంబం గడుస్తుంది కదా అనే దాంతో ఈరోజు మహిళలు వస్తున్నారు. రోజు మీరు ఒక క్వాంటిఫై చేశారనుకోండి, అంగన్వాడీ వర్కరు రోజుకి ఎంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఎంత ఉండొచ్చు? వర్కింగ్ అవర్స్ ఉదయం, అంటే ప్రభుత్వం పెట్టిన టైమింగ్స్ ఏంటంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గవర్నమెంట్ యొక్క టైమింగ్స్. ఈ టైంలోనే సర్పంచ్ ఏదైనా పని ఉందనుకోండి, గ్రామ సర్పంచ్, సర్పంచ్ పిలుస్తాడు, అక్కడికి వెళ్ళాలి. గ్రామ సభ ఉందనుకోండి, గ్రామ సభలో ఆమె పాల్గొనాలి. అట్లాగే ఇప్పుడు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు, దానికి సంబంధించిన సర్వే ఎట్లుంటుందంటే కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు నెంబర్ ఒకరిదే కాదు, అందరిది ఆధార్ కార్డు నెంబర్స్ ఉండాలి. అదంతా సర్వే చేయాలంటే ప్రజలు ఉన్నప్పుడు వెళ్ళాలి. ఓకే,
అంటే రాత్రి అనక పగలనక ప్రభుత్వం ఏదైతే పథకాలు సర్వేలు ఇస్తుందో ఆ సర్వేలకైతే ఇంకా టైమే ఉండదు. అంటే కనీస పని గంటలు అనేవి ఇక్కడ అమలు జరగడాల. స్కూల్ దగ్గర మాత్రం పని గంటలు చూస్తుంది గవర్నమెంట్, ఏ పని గంటలు చేయాలి, బయట పని గంటలు చేయాలి. అసలు ఇక్కడ అక్కడ చేసిన తర్వాత ఈరోజు ఎంత పని భారం అంగన్వాడీ వర్కర్స్కి పెరిగిందంటే, హెల్పర్స్కి పెరిగింది, వర్కర్స్కి పెరిగింది. 8 గంటలు అనేది దాటేస్తుంది ఇంకా 8 గంటలు ఏమో స్కూల్ను చూస్తే అర్థమవుతుంది. ఇంకా 12 గంటలు 14 గంటలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒక సర్వే కంప్లీట్ తొందరగా కంప్లీట్ చేసి తొందరగా పంపించండి అని ఆర్డర్స్ వస్తాయి, రాకపోతే తొలగిస్తామనేసి బెదిరింపులు వస్తాయి. అడిషనల్ వర్క్ ఉన్నప్పుడు అడిషనల్ పే ఉండాలి, అదనపు పని ఉన్నప్పుడు అదనపు వేతనం ఉండడం అనేది కనీసం న్యాయం కదా. సో మరి ఇక్కడ మీరు అదనంగా ప్రభుత్వం పని చెప్పినా ఎవరు పని చెప్పినా దానికి సంబంధించినటువంటి అదనపు వేతనం ఉండే అవకాశం. ఒకప్పుడు అసలు అదనపు వేతనం అనేదే లేదు పనికి. తర్వాత మేము సంఘం పెట్టిన తర్వాత అనేక స్ట్రగుల్స్ చేసిన తర్వాత అదనపు వేతనం ఇస్తేనే పని చేస్తాము అనేది అది పోరాడి సాధించుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అసలు ఇప్పుడు గవర్నమెంట్ ఒకవైపు నిర్వీర్యం చేయాలని చూస్తుంది ఐసీడిఎస్ని, రెండోది ప్రజలకి ఇది ముఖ్యమైన సేవలు కాబట్టి అసలు అదనపు పని చెయ్యము అనేసి దేశవ్యాప్తంగా మా ఫెడరేషన్ కానీ రాష్ట్రంలో కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, వర్కర్స్ కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అదనపు పని చేయించుకోకుండా మాత్రం మానుకోవట్లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక పని, ఇప్పుడు శ్రీకృష్ణుడు అయితేనేమో 100 ప్లేస్లలో కనిపిస్తారు అంటారు, మనమైతే చూడలేదు. కానీ ఒక అంగన్వాడీ వర్కర్ అలాంటి టైమే కాదు కదా, ఇక్కడే కనిపించడం అక్కడే కనిపించడం. అంగన్వాడీ నిజంగానే వర్కర్ సర్వాంతర్యామి లాగా కనిపిస్తుంది అన్ని చోట్ల, అన్ని చోట్ల కనిపి. సో అలాంటి పని పెట్టేటువంటి అవకాశం ఉంది, పని చెప్పేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించి ఇప్పుడు ఇతర ఉద్యోగులకి వీళ్ళకి ఏంటంటే 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు వర్కర్స్ హెల్పర్స్, అసలు వయసు పైబడి ఎలాంటి అసలు గ్యారంటీ లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ వికలాంగులకి వృద్ధులకి పెన్షన్ ఇస్తుంది, అసలు అలాంటి పెన్షన్ కూడా వీళ్ళకి లేదు. అవును, ఇప్పుడు ఉద్యోగం చేస్తే పెన్షన్ లేదు, రిటైర్మెంట్ లేదు. రిటైర్మెంట్ ఏజ్ నిర్ణయించింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయించింది, కానీ రిటైర్మెంట్ ఇప్పుడు తొలగిస్తున్న సందర్భంలో చాలా ప్రభుత్వ ఉద్యోగాలకి ఇప్పటికీ ఈ పింఛన్ పథకాన్ని ఎత్తివేశారు కదా, వాళ్ళు దాచుకున్న వాటిలోంచి కొంత ఇవ్వడం అనేది చేస్తున్నారు. కాబట్టి మిగిలినగా పర్మనెంట్ పోస్టులు వాళ్ళకి పెన్షన్ లేనప్పుడు అంగన్వాడీ వర్కర్స్ వస్తుందనే ఆశ ఏదన్నా ఉంది యాక్చువల్గా? ఇప్పుడు ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలలో పోరాటాలు సాధించుకున్నారండి. ఇప్పుడు హర్యానాలో వర్కర్కి 100,000 రూపాయలు, హెల్పర్కి 75,000 రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఒకేసారి లంసమ్ అమౌంట్ ఆ గవర్నమెంట్ ఇస్తుంది, తర్వాత ప్రతి నెల పెన్షన్ ఇస్తుంది. కేరళలో ఇస్తున్నారు, తమిళనాడు గవర్నమెంట్ అయితే అక్కడ అనేక పోరాటాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు అక్కడ ఉన్న వర్కర్స్. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు అంగన్వాడీ వాళ్ళకు ఉన్న హక్కులు, ఇప్పుడు ఈరోజు 7,000 తెలంగాణ రాష్ట్రంలో అయ్యాయంటే 7,000 గవర్నమెంట్ చేస్తేనే కాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళ పోరాటం అందరికీ తెలుసు, అంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. కాబట్టి తర్వాత 4,200 నుంచి 7,000 చేశారు. అంటే ఇప్పుడు ఇంత చేసినా గానీ ఈరోజు 40 సంవత్సరాల నుండి పనిచేసే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. అసలు ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు? ఉద్యోగ భద్రత లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, పెన్షన్ లేదు, ఏది లేదు. ఈరోజు వయసు పైబడ్డ తర్వాత మన రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్యం ఉంది, అంటే అందరికి ఒక పూట భోజనం అనే పథకం తీసుకొచ్చారు, అది చాలా మంచిది. కానీ వయసు పైబడ్డ వాళ్ళు కేజీల భగవన్లు ఎట్లా దించుతారు? రైట్, మిగిలిన ఉద్యోగాల్లో కానీ ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కానీ మహిళలకి మహిళా ఉద్యోగులకి కొన్ని ఉంటాయి కదా, మెటర్నిటీ లీవ్స్ కానీ దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానీ ఉంటాయి. సో అప్పుడు అలాంటి బెనిఫిట్స్ అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నారా? ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ లో లేవు, తర్వాత పోరాడిన తర్వాత సెంట్రల్ ఫలితాలుగా వచ్చాయి. పోరాట టీఏడిఏ అట్లాగే మెటర్నిటీ లీవ్లు ఇవన్నీ కూడా పోరాటాలు చేశాం కాబట్టి ఇవన్నీ. ఇప్పుడు మీకుండే క్యాజువల్ లీవ్స్, స్పెషల్ లీవ్స్ అట్లాగా ఉన్నాయి, సరిపడగానే ఉన్నాయా? అంటే మెడికల్ లీవులు లేవు. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి 12 సెలవులు గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత సమ్మర్ హాలిడేస్ 15 రోజులు, వర్కర్కి 15 రోజులు, హెల్పర్కి 15 రోజులు ఉన్నాయి. కానీ మెడికల్ లీవ్స్ లేకపోవడం వల్ల ఈరోజు సమాజంలో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. మీకు ప్రొఫెషనల్ వృత్తిపరమైనటువంటి కొన్ని ప్రధానమైన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా, మిగిలిన వాళ్ళ కాకుండా మీరు ఒక్కొక్కసారి మధ్యలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండాలి. అక్కడ మీరు పైపచ్చి మీరు ఇచ్చేవి కూడా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్, ఎక్కడైతే ఎపిడెమిక్స్ ఉంటాయో అన్ని చోట్ల. సో దీనివల్ల ఒక రకంగా అనారోగ్యానికి గురవడానికి ఎక్కువ అవకాశం ఏదైనా ఉందా?
ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ సెంటర్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 5 ఇండ్లను సందర్శించాలి, అట్లాగే ఇమ్యునైజేషన్ దగ్గరికి వెళ్ళాలి, అట్లాగే ఎక్కడ సర్వే ఇస్తే అక్కడికి వెళ్ళాలి. దీనివల్ల ఏంటంటే అనేక రకాలైన అంటువ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు మాత్రం, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఈఎస్ఐ కూడా లేదు వర్కర్స్కి, వర్కర్స్కి లేదు, హెల్పర్స్కి లేదు. ఈరోజు ఈ లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఈరోజు ఆరోగ్యాలు బాగు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఈఎస్ఐ ఇప్పుడు ప్రభుత్వం పని చేయించుకుంటుంది, ప్రజలకు పని చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఈఎస్ఐ అసలు గవర్నమెంట్ వీళ్ళని అసలు కార్మికులుగా గుర్తించట్లేదు. కార్మికులుగా గుర్తిస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పటికీ గౌరవ వేతనం పొందే వర్కర్స్గానే గవర్నమెంట్ చూస్తుంది. అంటే ఒక రకంగా మీరు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చారు, కాబట్టి వారు జీతాన్ని ఆశించి కాకుండా ఆ సేవకు ప్రతిఫలంగా ఇచ్చేటువంటి గౌరవ వేతనం అనే భావనలో ప్రభుత్వం ఉంది అనమాట. కానీ నిజానికి మరి వెళ్ళేది కూడా సేవ చేయడానికి వెళుతున్నారా, లేకపోతే మరి ఇంతకుముందు మనం చెప్పినటువంటి కండిషన్స్లో ఇవాళ మరే ఉద్యోగం లేక అది వెళ్ళే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఒకటండి, ఇది ఎంత తేడా ఉందంటే, ఈ అంగన్వాడీ కానీ ఆశ కానీ మధ్యాహ్న భోజనం ఈ స్కీమ్ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ ఏం వాదన చేస్తుందంటే, వీళ్ళు సేవ చేయడానికి ముందుకు వచ్చారు కదా అనేసి అంటుంది. మరి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంగన్వాడీ వర్కర్స్ ఎక్కడ అనలేదు, జీతం నిర్ణయించారు కాబట్టి వచ్చిర్రు, ఆ కండిషన్స్కు ఒప్పుకొనే వచ్చారు. ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారనుకోండి, పీస్ రేట్ పన్నెండు బట్టి పారితోషికం అన్నారు కాబట్టి వచ్చిర్రు. ఏమీ లేకపోతే, ఏమీ లేనప్పుడు వస్తే ప్రభుత్వం ఆ మాట అన్నది అనుకోండి, అర్థం ఉంది. ఇప్పుడు పని చేయడానికి వచ్చిన వాళ్ళకేమో మీరు స్వచ్ఛందంగా వచ్చిరని గవర్నమెంట్ అంటుంది. మేము స్వచ్ఛందంగా సేవ చేస్తాం రాష్ట్రానికి, దేశానికి, గ్రామంలో ఉన్న ప్రజలకని ఓట్లకు ఓట్లల్లో నిలబడి గెలిచిన వాళ్ళకేమో ఈరోజు జీతం నిర్ణయించింది గవర్నమెంట్. సర్పంచులకు జీతం నిర్ణయించింది, వేలల్లో నిర్ణయించింది, కౌన్సిలర్లకి లక్షల్లో, అదేంటి జిల్లా చైర్పర్సన్లకి, ఎంపీలకి ఈరోజు లక్షల్లో జీతం ఉంది, ఎమ్మెల్యేలకు లక్షల్లో జీతం ఉంది. నిజంగా అసలు వాళ్ళకు, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళు. రెండోది, ఇప్పుడు ఈ స్కీమ్లలో అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు ఎవరు గారు, అందరూ పేదలే. పేదలు కాబట్టి అన్ని పోరాటాలు చేస్తున్నారు, కడుపు నిండక కడుపు మంటతో పోరాటాలు చేస్తున్నారు. అందుకని ఈరోజు 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కూడా ఏం చెప్పిందంటే, ఈ స్కీములలో పనిచేసే వాళ్ళని అందరినీ కూడా కార్మికులకు గుర్తించాలని చెప్పింది, నిర్ణయించింది. అది ఆశ కానీ, అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఏదైనా, కానీ దాని సిఫారసులు ఏదైతే ఉందో 46వ ఇండియన్ కాన్ఫరెన్స్లో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. అది మొత్తానికి సేవ అనేటువంటి మిషన్ మీద వారికి రావాల్సినటువంటి హక్కులు రావడలేదనేటువంటి విమర్శ కనిపిస్తోంది. నిజానికి భారతదేశాన్ని కానీ లేకపోతే దేశ రక్షణ కోసం వెళ్ళేటువంటి సైనికులు కూడా సేవ కోసం వెళ్తారు, దేశభక్తి కోసం వెళుతుంటారు. కానీ సైనికులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. సైనికులకి అన్ని రకాలైనటువంటి రక్షణ కూడా కల్పిస్తూ ఉంటుంది, భద్రత ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత ఉండేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా కానీ నిజానికి భక్తి కోసం వెళ్ళేటువంటి సైనికులే ప్రధానంగా అధిక సంఖ్యలో ఉండే పరిస్థితి ఉంది ఇవాళ. అదేవిధంగా ప్రజల ప్రాణాలని, ఆయువుని కాపాడుతూ, పసిపిల్ల లెక్క ప్రాణాలను కాపాడుతూ, బాలింత లెక్క ప్రాణాలని కాపాడుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ని ఇంకా వర్కర్స్ అని అంటున్నారు కానీ వర్కర్స్గా గుర్తించట్లేదు, సేవికలుగానే గుర్తిస్తున్నారు. వారిని ఉద్యోగులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందా, అవి ఉండే అవకాశం సమీప భవిష్యత్తులో ఉందా? జయలక్ష్మి గారు, ఇక్కడ మనకి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్గా మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా పెట్టారు. సో అది ఎక్కడన్నా అసలు జస్ట్ మనకి అవకాశం కనిపిస్తుంది? ఈ డిమాండ్ బహుశా చాలా కాలం నుంచి ఉన్నట్టుంది. ఇప్పుడు ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉందండి. పాండిచ్చేరి స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది ఆ రాష్ట్రంలో. తమిళనాడు గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న సౌకర్యాలు ఇచ్చింది. అంటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అనుకోండి, ఆల్ ఇండియా లెవెల్లో అందరూ ఉద్యోగులు ఏకకాలంలో పర్మనెంట్. మీరే చెబుతున్నారు కదా 50% దాదాపు సకానికి సగం కోత వేసింది. అలాంటి సందర్భంలో ఉన్న బడ్జెట్నే తగ్గించుకునేటప్పుడు రెగ్యులరైజ్ చేయడం వల్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోయడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు కదా. అంటే అందుకే మేము ఇప్పుడు ఈ 4 రోజులు, నిన్నటి వరకు జరిగిన 4 రోజులు
అఖిల భారత సమావేశాల్లో కూడా మేము ప్రధానంగా అనుకున్నది ఏంటంటే, ముందు ఐసీడిఎస్ ఉంటే జీతం ఉంటుంది, అంటే ఐసీడిఎస్ ఉంటేనే ఉపాధి ఉంటుంది. ఐసీడిఎస్ పథకమే లేకపోతే జీతం అడిగేది ఉండదు, రిటైర్మెంట్ అడిగేది ఉండదు. మాతృ సంస్థ లాంటి ఐసీడిఎస్ యథాతథంగా ఉండాలి. ఐసీడిఎస్ ఉండాలి అంటే దాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఒక అంగన్వాడీ వర్కర్ హెల్పరే ఇప్పటిదాకా పోరాటాలు చేస్తున్నాం, కానీ మనం పోరాటం చేస్తేనే సరిపోదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా ముందుకెళ్తుంది, తొలగి మొత్తం తీసేయాలని. కార్పొరేట్ అంటే ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా ఈరోజు ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఐసీడిఎస్ని ముందు రక్షించుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మేము నిర్ణయించుకున్నది, రాష్ట్రంలో నిర్ణయించుకున్నది కూడా ఏంటంటే, సంఘంగా ముందు ఐసీడిఎస్ని రక్షించుకోవాలి. ఐసీడిఎస్కు సెంట్రల్ గవర్నమెంట్ ఈ వచ్చే బడ్జెట్లో తక్షణమే బడ్జెట్ పెంచాలి. అందుకని పెంచితేనే ఈ అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. దీనికోసం 15వ తేదీన చలో పార్లమెంటు కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం. రెండవది ఏంటంటే, మొత్తం క్యాంపెయిన్ మొత్తం కూడా ఈరోజు ఒక్కొక్క అంగన్వాడీ వర్కరు 1000 జనాభా పరిధిలో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ నిధులు పెంచుకోవడం కోసం ఐసీడిఎస్ ఉండాలి, ఐసీడిఎస్ను రక్షించుకోవాలి. ఐసీడిఎస్ ఈరోజు అంగన్వాడీ వర్కలరా ఎల్పాలరా పథకమే కాదు, ఇది ప్రజల పథకం అనేది అవగాహన కల్పించాలనేది కూడా మేము అనుకున్నాం. అందుకని మాది మొదటి పోరాటం ఏంటంటే ఐసీడిఎస్ను పరిరక్షించుకుందాం. దీని తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి. ఆ లోపు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే లోపు కనీస వేతనం ఇప్పుడు మీరు వేతనాన్ని అంటే ఇప్పుడు 4200 నుంచి 7000 చేశారు కదా? అవును, స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు దీనిని మీరు ఎంత పెంచమని అడుగుతున్నారు? మేము కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నా అన్నది, అంగన్వాడీలోనే కదా అందరినీ పర్మనెంట్ చేస్తానన్నది, ఎటు చాకరీ లేకుండా చేస్తాననేసి అన్నది. మేము 18వ తేదీన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిరో హైదరాబాద్ నిర్వహిస్తే మా యూనియన్కి రాతపూర్వకమైన ఒప్పందం కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ తర్వాత 4200 నుండి 7000కి వర్కర్స్కు పెంచింది, 2200 నుండి 4500 హెల్పర్స్కి పెంచింది. ఓకే, కనీస వేతనం కాకపోయినా ఎంతో కొంత పెంచింది గవర్నమెంట్ అనేసి తృప్తి పడే లోపే ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా జీవో నెంబర్ 14ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే, పర్యవేక్షణ మంచిదే, మేము సంఘంగా కూడా మేము కోరుకుంటున్నాం. మేమేం చెప్తున్నాం వర్కర్స్కి, ఈ అంగన్వాడీ అనేది మన కోసం కాదు, ప్రజల కోసం. అందుకని మనం ఎంత సిన్సియర్గా నష్టం ఏముందంటే, పర్యవేక్షణ చెయ్యాలి. పర్యవేక్షణ ఇప్పుడే కాదు, ఐసీడిఎస్ పుట్టుకలోనే సూపర్వైజర్స్ సిడిపోలు వీళ్ళందరూ ఉన్నారు. అందులో ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఒకటో మేమో, రెండో మేమో, మూడో మేమోకి ఇంకా అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని తీసేస్తారు. అసలు తీసేసేటప్పుడు దాన్ని ఇప్పుడు విచారణ లేదు అందులో. ఇప్పుడు ఒక మనిషిని ఇంకో మనిషి చంపితేనే నువ్వెందుకు చంపినావు, ఆయన నిన్నేమన్నాడు, అసలు నీ ఉద్రేకం కరెక్టేనా కాదా అనేసి, అంటే ఒక మనిషిని మొత్తం చంపితేనే దానికి విచారణ ఉంటుంది, విచారణ తర్వాతనే శిక్ష ఉంటుంది. ఇప్పుడు తప్పు ఎవరిది జరిగినా అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని అసలు ఎలాంటి విచారణ లేకుండా తొలగించడం అనేది చాలా అన్యాయం. అంటే 3 మెమోలతో ఎవరినన్నా పక్కన పెట్టాలంటే పెట్టేసేయచ్చు. పెట్టేయచ్చు. ఇప్పటికీ మెదక్లో చాలా మందిని తీసేశారు, వరంగల్లో తీసేశారు, అక్కడక్కడ మొత్తం. అసలు జీవో తీసుకురావడమే కాదు, ఇప్పుడు ఒకప్పుడు మొత్తము వేధింపులకు, రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు చేశాం. దానివల్ల వేధింపులు తగ్గినాయి. ఒకప్పుడు ఉరేసుకొని చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్ కూడా యాక్చువల్గా ఈ ఆ టాపిక్ వస్తున్నా. అసలు అంగన్వాడీ కార్యకర్తల మీద జరిగేటువంటి సామాజికమైన వేధింపులు, లైంగిక పరమైన వేధింపులు ఇట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే సంఘటితం కాకముందుకు ఎక్కువ ఉండేది, సంఘటితం అయిన తర్వాత కూడా ఆ రూపంలో కాకపోయినా వివిధ రూపాల్లో ఈరోజు వేధింపులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే జీవో నెంబర్ 14 ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు పని ఇంకా మంచిగా చేయించుకోవాలి తప్ప హింసించి పని చేయించుకుంటే ఆ వర్కరు అసలు ఉద్యోగాన్ని తొలగించడం అంటే అర్థం ఏంటిది? వీళ్ళని తొలగించి వారికి వాళ్ళ చుట్టాలు వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకోవాలని. రెండోది ఏంటంటే, సర్పంచులకు ఈరోజు ప్రభుత్వం నుండి లేఖలు వెళ్ళినాయి, ఇగో ఇలాంటి జీవో తీసుకొచ్చినాం, మీరు ఇట్లా పర్యవేక్షణ చేయండి, ఇంకా మొత్తం మీరే చూసుకోండి అనేసి వెళ్ళిన తర్వాత పర్యవేక్షించేటువంటి బాధ్యతని సర్పంచులకు అప్పచెప్తున్నారు. కానీ సర్పంచికి ఉండేది ఒక గ్రామంలో ఉండే భూస్వాములకు కానీ మరొకళ్ళకు కానీ కొంచెం అనుకూలంగా ఉండేటువంటి సర్పంచులు ఉన్నారనుకోండి, అసలు అలాంటి ఇప్పుడు అలాంటి ఘటనలే చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మెదక్ జిల్లాలో సిన్సియర్గా పనిచేసే అంగన్వాడీ వర్కర్ని ఇంకా వాళ్ళందరూ కలిపి ఏం చేశారంటే, ఈ అంగన్వాడీ వర్కర్ మాకు వద్దు అని తీర్మానం చేసి తీసేశారు. అంటే ఇప్పుడు వాళ్ళకి సూపర్వైజర్ గవర్నమెంట్ అధికారులు పర్యవేక్షణ చేయడం వేరు,
కానీ లోకల్గా స్థానిక సంస్థలకు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆయన టీడీపీ ఉంటాడు, టీఆర్ఎస్ ఉంటాడు, ఈమె ఇంకో దానిలో ఉంటుంది. అంటే దానివల్ల కూడా ఎంబడే రాజకీయ కక్షలు అనేటివి ఎట్లుంటాయంటే ఉద్యోగ భద్రత ఉండదు అంగన్వాడీ వర్కర్కి. అందుకని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వేధింపులు బాగా పెరిగినాయి. అంటే ఈ సూపర్విజన్ వరకు అనేది ఈ రాజకీయ ప్రమేయం లేకుండా అధికారుల వరకు సూపర్విజన్ ఉండడం వల్ల కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంది. చాలా బెటర్. ఇప్పుడు ఈరోజు ఒక 20-25 సెంట్రల్ కలిపి ఒక సూపర్వైజర్ ఉంది. అవసరమైతే ఇంకో సూపర్వైజర్ని పెట్టండి, ఇంకో సూపర్వైజర్ని పెట్టండి. ఇప్పుడు ఈరోజు సర్పంచులైనా మదర్స్ కమిటీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నారు, ఎవరు వచ్చినా పర్యవేక్షణ చేయడం వేరు, అధికారం ఇవ్వడం వేరు. ఇప్పుడు పర్యవేక్షణ అంటే అందరిలో ప్రజలలో భాగంగా వచ్చి, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి పర్యవేక్షణ ఇవ్వడం వల్ల పక్క బిల్డింగ్ ఉందా లేదా ఎవరు అడగరండి, పోషకాహారం వస్తుందా లేదా ఎవరు అడగరు. కానీ టైం కొండి పెట్టకపోతే మాత్రం అసలు అది ఉందా లేదా అని అడగరు. కానీ వండకపోయేసరికి వండలేదు వండలేదని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈరోజు సర్పంచులు ఏం చెప్తున్నారు, ఫుడ్ అంతా మా ఇంట్లో వేయండి, మా ఇంటి దగ్గరే అంగన్వాడీ వర్కర్ ఇక్కడే ఉండాలి, ఇక్కడే రిజిస్టర్ పెట్టుకోవాలి, ఇక్కడే అటెండెన్స్ వేసుకోవాలి, ఇక్కడ నుంచే పంపిణీ చేయాలంటే ఇంకా అంగన్వాడీ కేంద్రం ఎందుకు, ఐసీడీఎస్ వ్యవస్థ ఎందుకు, సర్పంచ్ పని మనిషిలా మార్చుకోవాలని, పని మనిషిలాగా అంటే అలాంటి దానికి ఇప్పుడు దారి తీస్తుంది. అందుకని దాన్ని సవరించాలనేసి పర్యవేక్షణ ఉండాలి, కానీ ఉద్యోగ భద్రత కూడా ఉండాలి. వర్కర్స్కి, హెల్పర్స్కి, వర్కర్స్కి ఉద్యోగ భద్రత ఉండాలి. ఇంకా మీరు మెరుగైన పని చేయించుకోండి, సవరణ చేయండి దాన్ని. ఓకే, ఈ రాజకీయ జోక్యం తర్వాత సాంఘిక హింస ఇవన్నీ వాటితో పాటుగా ఈ అంగన్వాడీకి రావాల్సినటువంటి వచ్చేటువంటి ఆహార పదార్థాలు కానీ ఇతర ఔషధాలు కానీ వీటిని పక్కదావి పడతాయి, మిస్యూజ్ అవుతాయి, ఫండ్స్ దారిని మళ్ళుతున్నాయి, అప్పుడప్పుడు మీడియాలో కూడా కథనాలు వస్తుంటాయి. సో ఇది నిజానికి దీంట్లో అంగన్వాడీ కార్యకర్త పాత్ర ఎంత ఉంటుంది? అంగన్వాడీ వాళ్ళ పాత్ర చాలా నామినల్ అండి, ఒక మాటలో చెప్పాలండి. ఎందుకంటే ఫుడ్ అంతా కూడా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఆ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్కి వాళ్ళకి సంబంధించిన అంశం. ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలోనే చూసినట్లయితే ఈరోజు ప్రభుత్వం కోడై కూస్తుంది, ఓ అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు అనేసి. ఇప్పుడు ఒక్కొక్క బియ్యం బస్తాలు కానీ పప్పు బస్తాలు కానీ సప్లై చేసే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వచ్చేటప్పుడే కేజీల తేడాలు వస్తున్నాయి. అంటే బ్యాగులలో 50 కేజీల బ్యాగ్ ఉంటే 45 కేజీలే వస్తున్నాయి, 40 కేజీలే వస్తున్నాయి. ఇంకా ఎగ్స్ అయితే అసలు ఇంతింత చిన్న గుడ్లు. వీటి మీద అనేక ప్రాజెక్టులలో ఈరోజు మన రాష్ట్రంలో కూడా అనేక ఆందోళన అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నారు. కానీ సిడిపిఓ పట్టించుకోదు, పీడీ పట్టించుకోదు. ఆ స్థాయిలోనే ఈరోజు వాళ్ళకి ఆ విధమైన అంటే సైజ్ ఆఫ్ ఎగ్కి సంబంధించిన ప్రమాణం ఏది ఉండదా? ఈ ప్రమాణాలలోనే గుడ్లు ఇవ్వాలని ప్రమాణాలు ఉంటాయి, జీవోలు ఉన్నాయి, సర్క్యులర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఏంటంటే ఆ విధమైన నాణ్యమైన ఫుడ్ను సప్లై చేస్తున్న పరిస్థితి లేదు. ఎక్కడైతే వర్కర్స్ గట్టిగా ఉండి పోరాటం చేస్తున్నారో, పోరాటం చేసినా కానీ అది చాలా రోజుల తర్వాత అది ఇంప్లిమెంటేషన్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ముందేంటంటే అలాంటి వాటి మీద చిత్తశుద్ధి పెట్టాలి, ఆ విధంగా సక్రమంగా అమలు చేసే విధంగా ఉండాలి, ఫుడ్డు సప్లై చేయాలి. ఆకుకూరలు ఇవన్నీ కూడా అంగన్వాడీ వర్కర్స్ ఖర్చు పెట్టి ఉండాలి. 5 నెలలైనా, సంవత్సరమైనా, సంవత్సరంన్నరైనా, 2 సంవత్సరాలైనా డబ్బులు ఇవ్వరు. మరి ఈ విధంగా ఇవ్వనప్పుడు ఐసీడీఎస్ లక్ష్యం ఎట్లా నెరవేరుతుంది? రెండోది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆకుకూరలకు సంబంధించి అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందా? అన్ని కేంద్రాల్లో యాక్చువల్గా నిజానికి అంటే మన హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ రాకుండా చూడడం కోసం ఎక్కువ ఆకుకూరలు స్త్రీలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టుంది. సో అది మీట్ కావడలేదు మనం. అంటే అవుతుందండి, అంటే కూరగాయలకు వెజిటేబుల్కు సంబంధించిన మనీ ఏదైతే ఉందో అది ముందు గవర్నమెంట్ ఇవ్వాలి. రైట్. ముందు ఇవ్వకుండా ఏంటంటే మీరు వండండి మేము ఇస్తాం అనేసి అంటుంది. సరే, వండిన తర్వాత నన్ను ఇవ్వాలి కదా, 6 నెలలకైనా ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరాల తరబడి ఇవ్వకపోతే ఉన్న జీతం అంతా అంగన్వాడీ వర్కర్ దానికోసం ఖర్చు పెడితే అంగన్వాడీ వర్కర్ ఎట్లా బతకాలి? ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను మొత్తం క్లబ్ చేయాలని ఈరోజు వేగవంతంగా ప్రయత్నాలు ముందుకెళ్తున్నాయి. 4 అంగన్వాడీ సెంటర్లు, 5 అంగన్వాడీ సెంటర్లు. దీనివల్ల ఐసీడీఎస్ సేవలు ప్రజలకు దూరం అవుతాయి, అంగన్వాడీ వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి. అందుకని దాన్ని కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అనేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. సో అంగన్వాడీ కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యలు ఎన్ని అనేకం ఉన్నాయి.
వీటన్నిటినీ కూడా పరిష్కరించడానికి ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటి ఐసీడిఎస్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఐసీడిఎస్కి రక్షిస్తామనేటువంటి హామీ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి బడ్జెట్లో కూడా బడ్జెట్ అలొకేషన్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే అంగన్వాడీ కార్యకర్తని తక్షణం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశం మనకు వెలుగులోకి వస్తుంది. సో ఎక్కడ ఏ రకమైనటువంటి అవకతవ జరిగినా, అవినీతి జరిగినా దాన్ని భారం సులువుగా అంగన్వాడీ కార్యకర్త మీద వేస్తున్నారు. కానీ అంచెల వ్యవస్థలో అనేక చోట్ల జరిగే అవకాశం ఉంది. అలాగే సూపర్విజన్కి సంబంధించి, పర్యవేక్షణకు సంబంధించి రాజకీయ నాయకులకి అప్పచెప్పడం వల్ల, లేకపోతే సర్పంచులకు అప్పచెప్పడం వల్ల రాజకీయ జోక్యం పెరిగే అవకాశం ఉంటుంది. కక్ష సాధింపు చర్యతో అంగన్వాడీ కార్యకర్తలను పక్కన పెట్టే అవకాశం ఉంది. అటు ఉద్యోగ భద్రత, ఇటు ఇతర భద్రతలు కల్పించాలి అంటే ప్రధానంగా ఐసీడిఎస్ని రక్షించాలి అనేటువంటిది కీలకమైన డిమాండ్తో మొత్తానికి అంగన్వాడీ సంఘాల ముందుకు వెళ్తున్నాయి. ఇది నాటి వన్ టు వన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.